పేరు తో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ ఇంటింటికి నీరు పూర్ టు రిచ్ పేదలని ధనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ రాబోయేటువంటి ప్రభుత్వం మనదే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకప్ప చెప్పాలని నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్లకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను అమ్మ ఒడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానాడు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను
హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరు నిబంధన లేదు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దర కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకి పోటీ కనరులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసి ఎంత మంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసి హక్కుని మీకు ఇస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాను మీకు అవునా జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులు ఉంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టిపోయలు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అదే విధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయే నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు
ఎవరో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి, అభినందించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్ శత జయంతి, ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. ఏం తమ్ముడు బాగుందా? అదిరి పోయిందా లేదా? అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి, మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది, నాది. తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, యువ గళం, యువ శక్తి, దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం. నిన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ముందుకు రండి, దూసుకెళ్ళండి, మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పారు. ఇప్పుడు హామీ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3000 రూపాయలు ఇస్తా, ఇస్తాను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్పండి, యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది? మీకు కులాలు కావాలనా, మతాలు కావాలనా, ప్రాంతాలు కావాలనా, నీ భవిష్యత్తు కావాలనా? మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కులాల రొంపిలో దిగొద్దండి, మతాల రొంపిలో దిగొద్దండి. అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నమ్మొద్దండి. 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలు ఆట ఆడి ఈరోజు అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు? ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సైకో కాకపోతే బుద్ధి ఉందా ఇతనికి? ఇతని యొక్క సైకో మనస్తత్వానికి, సైకోకి ఏం చెప్తాం సమాధానం? బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు, గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని, నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి. మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా, మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఒక మహానగరాన్ని, ఆధునిక నగరాన్ని, యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని, సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడే ఈ ముఖ్యమంత్రి, ఏమనాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యువతని
ఎవరైనా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి బుద్ధి వస్తుందని చెప్తున్నాను అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది యువతకు కావాల్సింది భవిష్యత్తు అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటి పెట్టుకొని మన నాశనం అయిపోవడం ఎంతవరకు సబబం మీరే ఆలోచించండి ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా అదే మార్గా ఈ రోజు అన్నదాత దేశానికి తిండి పెట్టిన అన్నదాత కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు ఆఫీసులు మూసేశారు లాక్డౌన్ లో పెట్టారు కానీ పని చేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అన్నదాత అవునా కాదా ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండుండేదా ఇప్పుడు మనకు కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలు ఉన్నా పరవాలేదు నా ప్రాణం పోయినా పరవాలేదు ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈ రోజు కష్టాల్లో ఉన్నాడంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఈ రోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేటవనా కాదా అని అడుగుతున్నా అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఒకప్పుడు నేను ఆలోచించా రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి రైతును ఆదుకుంటాం మళ్ళీ గిట్టుబాటు ధర అన్ని వర్కౌట్ చేస్తాను అయితే ఈ రోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ మూడే కాకుండా తమ్ముళ్ళు ఈరోజు మీరు చూస్తే ఇంటింటికి నీళ్లు ఇవ్వలేకుండా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు నేను ఆలోచించాను గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కూడా కట్టి ఆ ఊర్లో ఉండే చెత్త కాంపోస్ట్గా కన్వర్ట్ చేయాలని పెడితే మళ్ళా ఈరోజు చెత్తతో గ్రామాలన్నీ కూడా నిండిపోయి దారంతా కూడా చెత్తేసి గ్రామాలకు పోవాలంటే చెత్త సోకతం చెప్పే పరిస్థితికి వచ్చింది నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు అందుకే ఇంటింటికి మంచి నీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి
మంచినిచ్చే కార్యక్రమం మంచినిరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా యువగళంలో ఎక్కడపోయినా బీసీలపై దాడులు జరుగుతున్నాయి రక్షణ లేకుండా ఉంది దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక మళ్ళీ చెప్తున్నా పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగృతగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత నేను మొత్తం మీతో చర్చిస్తా ఇంకా ఏం చేయాలో నా బీసీల కోసం 142 కులాల కోసం 54 సాధికార కమిటీలు చేసా ప్రతి ఒక్క బీసీని ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆరో కార్యక్రమం ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి 91 లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ప్రతి ఒక్క ఇంట్లో కూడా చర్చ జరగాలి ఇది 91 లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి 93 ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్నాం సంపద సృష్టించాం కానీ ఆ సంపద కొంతమందికే ఎళ్ళింది ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను పేదవారిని ధనికుల్ని చేయడం పూర్ టు రిచ్ ఇది నా సంకల్పం ఇది నా సంకల్పమే కాదు ఇది చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దీనికి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం అవసరమైతే సమాజంలో కొంతమంది పైకి వచ్చారు పేదవాడి వల్ల వచ్చారు సమాజం వల్ల వచ్చారు అలాంటి పైకి వచ్చిన మీరు మీకుండే వనరులు గాని మీ నాయకత్వాన్ని గాని ఉపయోగించుకొని ఒకరు ఒకరిని గాని ఒకరు ఎక్కువ మందిని గాని పేదరికం ధనికులు చేసే కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారు ఈ రోజు 100 సంవత్సరాలైన చరిత్రలో మిగిలిపోతున్నారు అంటే ఆయన కూడా ఒక మనిషి అచంచల విశ్వాసంతో ముందుకు పోయాడు నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను హైస్కూల్ పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచాను వంకల్లో వాగుల్లో పొలాల్లో కొండలకి చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకొచ్చా ఈరోజు మీరందరూ చూస్తే ఆర్థిక వ్యవస్థలో కానీ పరిపాలనలో కానీ విజన్లో కానీ ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దానికి మీరిచ్చిన ప్రోత్సాహం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటప్పుడు ప్రతి ఒక్క పేదవాణ్ణి ఎందుకు ధనికుడిని చేయకూడదనేది నా సంకల్పం ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు ఈరోజు సాధ్యం దానికి కారణం టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ వచ్చింది ఎక్కడున్నా మానిటర్ చేసే అవకాశం వచ్చింది శక్తి వచ్చింది లీడర్షిప్ ఉంది ఇవన్నీ ఉపయోగిస్తే సాధ్యం 2047కి భారతదేశం ప్రపంచంలో 2 అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది జాగృతగా చేస్తే నెంబర్ 1 అవుతుంది భారతీయులు ప్రపంచం మొత్తం అత్యంత ఇన్ఫ్లుయెన్సులు కలిగిన వ్యక్తులుగా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు సంపద సృష్టించడమే కాదు సేవలు అందించడమే కాదు ప్రపంచంలో పరిపాలనలో గాని
లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్ లో గాని కంపెనీ నడపలో గాని భారతీయులే ముందుంటారు, దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో నా సంకల్పం ఒకటి, భారతదేశంలో పేదవాళ్ళు లేకుండా ఇటు ప్రభుత్వం అదే మరి పేదవాళ్ళని అన్ని విధాల పైకి తేవాలి. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద సృష్టి ఇచ్చావు, ఇప్పుడు నేషనల్ హైవే వస్తామని చూశారు మీరు. 25 ఏళ్లకు మనకు 2000 కంటే ముందు అలాంటి నేషనల్ హైవే మనకు లేదు. గుజరాత్ మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే 4 రోజులు ప్రయాణం. ఈరోజు ఏవి ఎంత ఈజీ అయిపోయిందో మీరు చూశారు. ఒకప్పుడు ఫోన్లు ఉండేటివి కాదు, ఈరోజు ఫోన్లు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇండియా ఇంటికాడ నుంచి కూర్చుంటే అమెరికాకు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నా సంకల్పం ఈసారి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం.